హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారందరూ దేవుని నామాన్ని స్తుతిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకముగా ఈ క్రిస్మస్ ఆరాధనలో వాక్య సందేశాన్ని అందించిన కొరకే నన్ను ఆహ్వానించిన దేవుని దాసుడు కృపారావు గారు బట్టి పట్టుకుంటారంగా వాళ్ళని తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ తండ్రులు అభిషక్తులైన దైవజనులను కలిగి ఉంటారు. నిజముగా మీ జీవితాలలో అది ధన్యకరమని పట్టుకుంటారని తెలియపరుస్తూ ఉన్నాను. ఆ కుటుంబమును బట్టి, అలాగే ఆ సంఘ బిడ్డలను బట్టి, మరి ముఖ్యముగా ఈ గ్రామ ప్రజలందరికీ ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో మనం దేని కొరకు కూడుకున్నాము అనే విషయాన్ని ఆలోచన చేస్తే, క్రిస్మస్ ఆరాధన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదిన వేడుకను పురస్కరించుకొని ఆయన జన్మదిన సందర్భముగా దేవుని సన్నిధిలో ఆనందించుట కొరకు మనమందరము కూడా కూడిపోయింది ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో 2020 సంవత్సరాలకి పూర్వం జన్మించినట్లుగా చరిత్ర తెలియపరుస్తూ ఉంది. మనకందరికీ తెలుసు, ప్రతి మానవుని జీవితంలో కూడా ఒక జననదినం అనేది కంపల్సరిగా ఉంటూ ఉంటుంది. నాకు ఒక జన్మదినం ఉంది, మాస్టర్ గారికి ఒక జన్మదినం ఉంది, ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవునికి కూడా ఒక జననదినము అనేది తప్పనిసరిగా ఉంటూ ఉంటుంది. అయితే మనుషులుగా మన జన్మదినాలు కొన్నిసార్లు మనం మరిచిపోతూ ఉంటూ ఉంటాం. నా జన్మదినాన్ని కొన్నిసార్లు నేను మర్చిపోతూ ఉంటాను. ఏ సంవత్సరంలో పుట్టారు పాస్టర్ గారు అని నన్ను సడన్ గా అడిగితే ఒకసారిగా నా మైండ్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మా పాస్టర్ గారు అంటూ ఉంటారు, మన పెళ్లి రోజైనా మీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటారు. అంటే మనకి కలిగిన జన్మదిన ఆ యొక్క ఆ డేట్ అనేది మనం మర్చిపోతూ ఉంటాం. కానీ మానవ జీవితంలో మన జన్మదినాలు మనం మర్చిపోతూ ఉన్నప్పటికీ, ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ మర్చిపోని ఒక జన్మదినం ఉంది, అదే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఉన్న మానవులను గూర్చి ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి తన జన్మదినం తన గృహానికి మాత్రమే పరిమితమై చేసుకుంటూ ఉంటాడు. మరికొందరైతే ఆ వార్డులో లేదంటే ఆ గ్రామానికి పరిమితమై వారి యొక్క జన్మదిన వేడుకలు జరిపించుకుంటూ ఉంటారు. మరికొందరైతే ఆ రాష్ట్రానికి, మన సీఎం గారి జన్మదినం అయితే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వారు జన్మదిన వేడుకలు జరిగించుకుంటూ ఉంటారు. ప్రధానమంత్రి అయితే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి, దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రపంచ దేశాలన్నీ కలిపి, ప్రపంచ దేశములో భూ దిగంతముల యందు ఉన్న మానవులందరూ కూడా ఒకే దినాన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తే, అది యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే అని చెప్పక తప్పదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆ వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు ఎందుకని అంత ప్రాధాన్యంగా జరిగించుకుంటూ ఉన్నారు? సంవత్సరాలు గతిస్తూ ఉన్నా, తరాలు గతిస్తూ ఉన్నా, ఎన్ని సంవత్సరాలు, సుమారుగా 2020 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నప్పటికీ, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జనన దినమును గూర్చి సర్వలోకములో ఉన్న మానవాళ్ళంతా కూడా జన్మదిన వేడుకలు జరిగించుకుంటూ ఉన్నారు. చూడండి పిల్లరా, యేసు క్రీస్తు ప్రభు వారు జన్మదిన వేడుక అనేది December 25 మాత్రమే కాదు, కానీ ఆ నెల అంతా కూడా, డిసెంబర్ మాసం అంతా కూడా ఆయా పట్టణాలలో, ఆయా ప్రాంతాలలో, గృహాలలో, సంఘాలలో, దేశ విదేశాలలో కూడా జరిగించుకుంటూ ఉంటూ ఉంటారు. చాలా దేశాల్లో, పాశ్చాత్య దేశాలలో అయితే November 1 నుంచి ఈ యొక్క జన్మదిన వేడుకలు జరిగించుకోవడానికి ఆరంభిస్తూ ఉంటారు.
నెలల తరబడి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదిన వేడుకలు జరిగించుకుంటూ ఉన్న స్థితి ఈవేళ మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. కారణం ఏంటి అంటే దీని కొరకు మనం అనేకమైన విధాలుగా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభు వారిని గురించి ఇంకా మనం ఆలోచన చేస్తే భూమి మీద ఏ మానవుడునైనా సరే నీ భర్తడే ఎప్పుడు అంటే క్రీస్తు శకము 1979 అని నేను తెలియపరుస్తూ ఉంటాను. ఎందుకని క్రీస్తు శకము అని చెప్పాలి అంటే ఆ ప్రపంచ వ్యాప్తముగా ఉన్న సంవత్సరాలన్నిటినీ కూడా క్రీస్తుకి పూర్వము క్రీస్తుకి శకము అంటే క్రీస్తుకి ముందు క్రీస్తుని తర్వాత ప్రపంచ యొక్క కాలమానాన్ని విభజించింది యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదినము మాత్రమే. హల్లెలూయా. చూడండి పిల్లరా, తెలుసో తెలియకో ప్రతి మానవుడు కూడా తన నోట యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పేరుని తప్పనిసరిగా ఉచ్చరిస్తూనే ఉంటారు. నా ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉన్న దైవ జనాగమా, ఈ రాత్రికాల సమయంలో మనమందరము కూడా ఆ యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జన్మదిన వేడుకను జరిగించుకుంటూ ఉన్న స్థితి మనందరి జీవితాలలోను మనం కలిగి జీవిస్తూ ఉన్నాం. చూడండి, 2020 సంవత్సరాలకి పూర్వం ఇప్పుడు అయ్యగారు చదివించిన లేఖన భాగంలోనికి మనం వెడితే ఆ లేఖన భాగంలో మనం చాలా తేటగా చూస్తూ ఉన్నాం. కొందరు గొల్లల కాపరులు వారు గొర్రెలను కాసుకుంటూ ఉన్న ఆ రాత్రి వేళలో ఒక దేవదూత వారి దగ్గరకు వచ్చి వారి ముందు ప్రత్యక్షమైనట్లుగా మనము లేఖనాలలో చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవదూత వారి దగ్గరకు వచ్చిందో అక్కడ ఉన్న గొల్లల కాపరులందరూ కూడా వారు మిక్కిలి భయపడిరి అని దేవుని వాక్య భాగంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ రాత్రికాల సమయంలో వారు భయపడుతూ ఉండగా ఆ దేవదూత వారితో అంటూ ఉంది. చూడండి, ఆ మాటను నేను చదువుతాను. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఆ దేవదూత అద్భుతమైన వర్తమానాన్ని తెలియజేస్తూ ఉంది. చూడండి పిల్లరా, ఆ వాక్య భాగములో ఉన్న రెండు మాటలని నేను తెలియపరిచి నా మాటలు ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. మొదటిగా దేవదూత తెలియపరిచే మాట ఏంటి అంటే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఆ క్రింద 14వ వచనములో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక అంటూ ఉన్నాడు. చూడండి, ఆ రెండు మాటలలో మనం చూస్తే ఈవేళ మానవుని యొక్క జీవితంలో వెదువుగా ఉన్న విషయం ఏంటి అంటే వారి జీవితంలో డబ్బు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, వెండి బంగారాలు, లేకపోతే వజ్రవైడూర్యాలు, ఆస్తిపాస్తులు, అధికారము, ఇవన్నీ కలిగి ఉండొచ్చు కాక, కానీ ఏ మానవ జీవితాన్ని కలిపిన చిన్న పిల్లవాడి మొదలుకొని వృద్ధాప్యములో ఉండే ముసలి వారి వరకు, చిన్న పేదవాడి మొదలుకొని మేడ విద్యులలో నివసిస్తూ ఉన్న ధనవంతుడి వరకు ఎవరిని కదిపినా వారి జీవితంలో ఏమి లేదు అంటే సంతోషం అనేది లేదు, సమాధానం అనేది లేదు. ఏ ఇంటి కదంటే మనము కదపండి, ఆ ఇంటిలో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఏక మనస్సు ఉండదు, ఐక్యత అనేది ఉండదు. వారి జీవితాలు అతుకుల బొంతలాగా జీవితాలు కొనసాగించబడుతూ ఉన్నాయి. మీకు ఎంతమందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ అతుకుల బొంత, బొంతలు మన ఇంట్లో వాడుతూ ఉంటాం కదా, ఆ బొంత ఎలాగో కుడుతూ ఉన్నారో మనం ఆలోచన చేస్తే మన ఇంటిలో ఉన్న చినిగిపోయిన గుడ్డముక్కలన్నీ తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా పేర్చి దానికి మీదని కిందని రెండు పొరలుగా కొత్త చేను ఒకటి వేసి నాలుగు గుడ్లు వేస్తూ ఉంటారు. పైకి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది బొంత, కానీ దాని లోపలేముంది అంటే చినిగిపోయిన ముక్క
నిజమైన ఆనందాన్ని మేము ఇవాళ అనుభవించగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. మైకేల్ జాక్సన్ అనే ఒక 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 క్యాన్సర్ ఆయన గురించి యవనస్తులైన వారికి చాలా మందికి తెలుస్తూ ఉంటది. ప్రపంచాన్ని ఉర్రూతలోగించిన ఒక డాన్సర్ ఆయన, మైకేల్ జాక్సన్ అనే ఒక డాన్సర్. ఆయన ఒక రోజు అన్నాడు, నా జీవితంలో నిజమైన సంతోషాన్ని నేను అనుభవించలేకపోయాను అన్నాడు. చూడండి పిల్లరా, ఆయనకి లెక్కలేనంత ఆస్తి ఉంది, ఆయనకి ఎంత పేరుందో ప్రతి యవనస్తుడికి తెలుసు. ప్రపంచ దేశాలలో ఉన్న
రక్షించండి 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 అని కేకలు వేసే ఒక శబ్దాన్ని మనం వినగలుగుతూ ఉంటాం. ఎవరికి రక్షణ కావాలి అంటే అపాయములో ఉండే ఒక వ్యక్తికి రక్షణ కావాలి, డేంజర్ జోన్ లో ఉండే ఒక వ్యక్తికి రక్షణ కావాలి. భూమి మీద మానవులు అందరూ కూడా అపాయకరమైన స్థితిలో ఉన్నారు అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. దేవుడు అంటూ ఉన్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియురా, భూమి మీద మానవుడు తను అనుకుంటూ ఉన్నాడు, నేను భూమి మీద పుట్టాను, పెరిగాను, సంపాదిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను, సుఖిస్తూ ఉన్నాను, అందరితో పాటు నేను కన్ను మూసి ఒక దినాన వెళ్ళిపోతాను ఈ భూమిని విడిచి అని అనుకుంటూ ఉన్నారు. అది కాదు ప్రియులరా, ప్రతి మానవునికి ఒక గురి, ఒక లక్ష్యం ఉంది. చూడండి, మన గృహాలలో అనేకమైన వస్తువులు ఉంటూ ఉంటాయి. మన గృహాలలో మన కళ్ళ ముందు అనేకమైన వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. ఏ వస్తువైనా సరే నిరుపయోగంగా ఉన్నది మన గృహాలలో ఉండదు. ఏ ఉపయోగము లేకుండా, ఏ పని లేకుండా బయట నుంచి ఒక వస్తువు మన ఇంటిలోనికి వస్తుందా అని ప్రశ్నిస్తే రాదు అని చెప్పాలి. ఉపయోగము లేని వస్తువుని మన గృహాలలోనికి తీసుకుని రాము. ఉపయోగము లేని వస్తువుని స్క్రాప్ అంటే చెత్త కింద బయట పడేస్తా ఉంటారు. ఒక వస్తువు ఉపయోగకరంగా ఉంటేనే మన గృహాలలోనికి వస్తూ ఉంటుంది. మన ఇంటిలో ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే దాని పని ఏదో ఉంది, ఆ పని కొరకు దానిని మనం తీసుకుని వచ్చాం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాంటిది భూమి మీద ఒక మానవుడు జన్మించాడు అంటే నీవైనా నేనైనా దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికతో ఈ భూమి మీదకి మనలను పంపించాడు. ఆయన ఏ ప్రణాళిక లేకుండా భూమి మీదకి పంపలేదు. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఇక్కడికి మానవుడిని పంపించాడు అంటే ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మరచి ఈవేళ మానవులందరూ అరిష్టానుసారముగా జీవించడుకు ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు తన స్వరూపములో మానవుణ్ణి చేసుకున్నాడు. దేవుడు తన స్వరూపములో మానవుణ్ణి చేస్తే మానవులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను వారు నష్టపోయి ఈ లోకములో ఎందుకు పనికిరాని వారిగా జీవిస్తూ ఉన్నారు. దేవుని ప్రణాళిక మరలా ఒక దినార నరులారా నా యొక్కకు తిరిగి రండి అని ఆయన మానవులను పిలిచినప్పుడు ప్రతి మానవుడు కూడా దేవుని యొక్కకు చేరాలి. హల్లెలూయా. మోక్షానికి చేరాలి. భూమి మీద ఉండే ప్రతి మానవునికి తెలుసు, ఇక్కడ మనం కన్ను మూస్తే మరణానంతరము నిత్య జీవానికి చేరాలి, కైలాసానికి చేరాలి, దేవుని యొక్కకు చేరాలి. మరొక స్థలము కూడా ఉంది, నిత్య నరకము అనే స్థలం. దాని గురించి కూడా మనుషులకి బాగా తెలుసు. ఎన్టి రామారావు గారు ఒక సినిమా తీశారు, యమగోళ సినిమా అనుకుంటారు. రంపాలతో పోయడం లేదంటే పెనములో నూది పెనములో యాపడం, నరకాన్ని గుర్చి నరలోకమును గుర్చి చాలా విశదీకరణగా ఆ సినిమాని తీశారు. నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు నేను చూశాను. హల్లెలూయా. చూడండి పిల్లరా, ప్రతి మానవునికి తెలుసు ఇక్కడ కన్ను మూస్తే నరకానికి గాని నిత్య జీవానికి గాని మానవ ఆత్మ వెళ్ళాలి అనే విషయం. అలాంటిది దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉండాల్సిన మనుషులందరూ కూడా పాపము చేసి దేవుని యొక్క మహిమను నష్టపరుచుకొని నిత్య నరక మార్గము గుండా వెళ్ళిపోతూ ఉన్నారు. కనుకనే దేవుడు ఆ విషయాన్ని చూసి దేవాది దేవుడే స్వయాన ఒక కుమారుడిగా ఈ లోకములో జన్మించాడు. కారణం ఏంటి అంటే నిత్య నరక మార్గము గుండా వెళ్ళిపోతూ ఉన్న ఈ మానవాళ్ళంతటినీ కూడా ఆయన మంచి మార్గములో నడిపించి, ఆ యొక్క సత్య మార్గములో నడిపించి నిత్య జీవములోనికి చేర్చాలి అని దేవుడు కోరుకొని దేవాది దేవుడే మానవ రూపాన్ని ధరించి 2020 సంవత్సరాలకి పూర్వం ఈ భూమి మీద బాలయేసుగా ఆయన జన్మించాడు. పిల్లరా, హల్లెలూయా. ఆయన రక్షకుడిగా జన్మించాడు. ఆయనని గురించి దేవదూత తెలియపరుస్తూ
హల్లెలూయా అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుట కొరకు వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఒక రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు, లేదంటే ఒక ఆశ్రమాన్ని నడిపించడానికి రాలేదు, ప్రజలను తన వెనక్కి తిప్పుకోవడానికి రాలేదు. కానీ ఆయన నశించిపోతూ ఉన్న ప్రతి మానవుణ్ణి కూడా మంచి మార్గములోనికి నడిపించి, సత్య జీవములోనికి నడిపించి, వారిని మోక్ష రాజ్యానికి చేర్చుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి మానవ అవతారిగా వచ్చారు. పిల్లరా, మానవులందరి కొరకు కూడా ఆయన రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడు, ప్రాణాన్ని బలిగా పెట్టి నశించిపోతూ ఉన్న మానవాళికి రక్షించి నిత్య జీవములోనికి నడిపిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడి ఉన్న మేమందరము కూడా ఈ రకముగా యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించి మా బ్రతుకులు మార్చుకొని దేవునిలో నడుస్తూ మా బ్రతుకులు ఆశీర్వాదకరంగా మార్చుకోవడానికి సర్వోన్నతుడు దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో నీ జీవితంలో నిజమైన ఆనందాన్ని అనుభవించలేకపోతూ ఉన్నావా? నిజమైన సంతోషాన్ని అనుభవించలేకపోతూ ఉన్నావా? నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, బాధలు, కరువు ఉన్నప్పటికీ వాటన్నిటినీ తీర్చగలిగిన సర్వోన్నతుడకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనము కన్నుమూసిన వెంటనే నిత్య జీవాన్ని కలుగు చేయుటకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో కుమారుడిగా అనుగ్రహించబడ్డారు, రక్షకుడిగా ఆయన పుట్టి ఉన్నారు. పిల్లరా, కనుక ఈ మాటలు వింటూ ఉన్న దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయములో నీవు ఎక్కడ ఉంటూ ఉన్నప్పటికీ ఈ స్వరాన్ని వింటూ ఉన్న దేవుని బిడ్డ, ఇదిగో నా జీవితం మార్చబడాలి, నా బ్రతుకు మార్చబడాలి, నా జీవితంలో నా కుటుంబంలో నిజమైన సంతోషాన్ని ఆనందాన్ని నేను అనుభవిస్తూ నా బ్రతుకుని మార్చుకుంటూ మోక్ష మార్గములోనికి నేను చేర్చబడాలి అని ఆశ కలుగుతూ ఉన్న ప్రతి వారు కూడా ఒక నిమిషం మీరు ఉన్న స్థలంలోనే కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవిద్దాం. పిల్లరా, దైవజనుడు మన మధ్యలో ప్రార్థిస్తూ ఉండగా దేవుని సన్నిధిలో మన హృదయాలను ప్రభువుకు సమర్పించి ప్రార్థన చేద్దాం. దేవుడు మీ జీవితాలలో దేవుడు తన రక్షణను, కృపను, సమాధానమును, సంతోషమును సమృద్ధిగా కలుగు చేయునుగాక. ఆమేన్. సంతోషం ప్రతి వారి కూడా తన చూసుకుందాం. ఇంతవరకు గతమైన ఈ మాటలు దేవుని వాక్యం మన వినికిల్లో పాలించాలని, దేవుని యొక్క మాటలు మన వినికిల్లో మన జీవితంలో అది ఆశీర్వాదకరంగా ఉండాలని ఈరోజు ప్రభు సముఖంలో దేవుని పాదాలు చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా ఈ లోకంలో ఏదో ఒక లోకానికి పాపానికి బానిసలుగా ఉన్నవారమే, ఏదో ఒక సమస్య బలహీనత మన జీవితంలో మన జీవితాన్ని పరిపాలన చేస్తూ ఉంది. ఈరోజు దాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి, నాయన నా జీవితాన్ని కనికరించు, ప్రభు రక్షించు, నాయన నా జీవితంలో ఒక మంచి మార్పును, ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఈరోజు నాకు ఇవ్వండి ప్రభు అని దేవుడి సన్నిధిలో ప్రభు పాదాలు చేద్దాం. ఆయన అడుగుదాం, ఆయన సముఖానికి వచ్చి ఆయన పాదములు చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఆయన నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు, ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన స్వీకరిస్తే, ఆయన ప్రేమించి అంగీకరించి ఆస్వాదిస్తే ఈరోజు మన జీవితాలు నిజంగా ధనికరమైన జీవితాలుగా మార్చబడతాయి. ఈ ప్రపంచంలో అద్భుతంగా ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రకారంగా లోకంలో ఎక్కడ సమాధానం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, సుఖం లేదు.
అయ్యా మూలవర్తులుగా, అయ్యా తల్లిదండ్రులుగా, బిడ్డలుగా కొన్నిసార్లు సంతోష సమాధానాలు పొందుకోలేక మీ కుటుంబాన్ని బట్టి దేవా అయ్యా నాయన సేవలు కూడా పొందుకురండి, ఆ ప్రక్కన ఉండండి.
Christmas. థ్యాంక్ యూ మరి సహకరించిన ఫ్యామిలీకి వందనాలు.